గోరుచిక్కుడు బెల్లం కూర తయారీ విధానం. ముందుగా కడాయిలో ఎండుమిరపకాయలు, శనగపప్పు, ధనియాలు, మెంతులు వేసి బాగా వేయించి తరువాత ప్లేట్ లోకి తీసుకొని అందులో కాస్తన్ని నువ్వులు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టి పౌడర్ చేసుకోవాలి. అదే కడాయిలో నూనె వేడి చేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, ఉప్పు, పసుపు, ఉడికించిన గోరుచిక్కుడు వేసి కాస్త వేగిన తర్వాత చింతపండు పులుసు, బెల్లం కూడా వేసి కాస్త మగ్గించిన తర్వాత అందులో మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడి కూడా వేసి చిన్న మంటలో 5 నుండి 10 నిమిషాలు దగ్గరగా వచ్చేంత వరకు మగ్గించుకొని బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గోరుచిక్కుడు బెల్లం కూర రెడీ అవుతుంది.